Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతిలో పవన్తో కలిసి బీజేపీ సాధించిన ఘనత ఇదొక్కటే. సోషల్ మీడియాలో సెటైర్లు. తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ దూసుకెళ్లింది, భారీ మెజారిటీని దక్కించుకుంది. మొదటి రౌండ్ నుంచి గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగారు. టీడీపీ రెండవ స్థానంలో నిలిచింది, బీజేపీ మూడవ స్థానంలో ఉంది. తిరుపతిపై భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు పరాభవం తప్పలేదు. ఒక్క రౌండ్లో కూడా ఆ పార్టీకి ఆధిక్యం కనబడలేదు. ఆమెకు నామమాత్రపు ఓట్లు మాత్రమే దక్కాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఈ ఫలితంతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారనే చెప్పాలి. ఎలాగైనా సత్తా చాటాలనుకున్న బీజేపీకి నిరాశ తప్పలేదు. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు, బీజేపీకి పరాభవంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కమల దళానికి ఈసారి కొంత ఊరట లభించిందని నెటిజన్లు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు వ్యంగ్య అస్త్రాలు సంధిస్తున్నారు. నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయంటున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ పుణ్యమే అంటూ కొత్త లాజిక్ తెరపైకి తెస్తున్నారు. జనసేన పార్టీతో కలిసి పోటీ చేయకపోయుంటే ఆ మాత్రం కూడా ఓట్లు వచ్చేవి కావంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల లాజిక్ను తెరపైకి తెస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటాకు 25,781 ఓట్లు వస్తే బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావుకు 16,125 ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీకి 20,971 ఓట్లు వచ్చాయి. అందుకే ఈసారి బీజేపీకి నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ పరోక్షంగా ట్వీట్లు చేస్తున్నారు. ఏపీ బీజేపీ కూడా తిరుపతిలో గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేసింది. కానీ ఫలితం మాత్రం ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. అయితే బీజేపీ టీడీపీలు మాత్రం అధికార పార్టీ అక్రమాలు చేసిందని ఆరోపిస్తున్నాయి. ఈ ఫలితాలపై జనసేన, బీజేపీలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి.